ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితకు ఊరట లభించింది. కవితకు బెయిల్ ఇవ్వాలంటూ గంటన్నరపాటు సుప్రీంకోర్టులో వాదనలు వినిపించిన కవిత తరపు లాయర్ ముకుల్ రోహత్గీ వాదనలను పరిగణలోకి తీసుకున్న సుప్రీంకోర్టు ధర్మాసనం కవితకు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. కవిత March 15 నుంచి తీహార్ జైల్లోనే ఉన్నారు. ఆమె ఆరోగ్యం క్షీణిస్తుండడం, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితులుగా ఉన్న మిగిలిన నేతలకు వరుసగా బెయిల్స్ వస్తుండడాన్ని ముకుల్ రోహత్గీ సుప్రీంకోర్టు ముందు ఉంచారు. ఇప్పటికే ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయ్యి దాదాపు 5 నెలలు పూర్తయింది. ఈడీ కేసులో 5 నెలలు, సిబిఐ కేసులో 4 నెలలుగా ఆమె జైల్లో ఉన్నారు. ఈడీ సిబిఐ విచారణ కూడా పూర్తయ్యి ఛార్జ్షీట్లు కూడా నమోదయ్యాయి. 493 మంది సాక్షులను కూడా దర్యాప్తు సంస్థలు విచారించాయి. ఇప్పటికిప్పుడు సాక్షులను ప్రభావితం చేసే అవకాశం కవితకు లేదని, దేశం విడిచిపెట్టి వెళ్లిపోయే ఛాన్స్ కూడా లేదని కవిత తరపు లాయర్ సుప్రీంకోర్టు ముందుంచారు. చాలామంది ప్రజలు ఫోన్లు కార్లు మారుస్తుంటారని దాన్నే పెద్ద నేరంగా చెప్పడం సరికాదన్నారు. 100 కోట్లు చేతులు మారినట్లు కూడా దర్యాప్తు సంస్థలు కేవలం ఆరోపణలు మాత్రమే చేస్తున్నాయని ముకుల్ రోహత్గీ తెలిపారు. ఒక్క పైసా కూడా కవిత నుంచి రికవరీ చేయలేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో కవిత బెయిల్ పొందేందుకు పూర్తిగా అర్హురాలని కోర్టుకు అభ్యర్థించారు. ఫలితంగా కవితకు 5 నెలల తర్వాత సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది.